పంచాయతీల ఏర్పాటుతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన అధ్యయనానికి నాంది పలికారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అభివృద్దికి ఆమడ దూరంలో ఉంటున్న గిరిజన గ్రామాలకు పాలనను ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతోనే 500 జనాభా గల తండాలను అన్నింటినీ కూడా పంచాయతీలుగా రూపాంతరం చేశామన్నారు. నూతన పంచాయతీల ప్రారంభోత్సవంలో భాగంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రఘునాథపాలెం మండలంలో 23 కొత్త పంచాయతీల కార్యాలయాలను ప్రారంభించారు. ప్రత్యేకాధికారులకు నియామక పత్రాలను అందజేసి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే అజయ్ కుమార్ మాట్లాడారు. తమ గ్రామాలను తామే పాలించుకునే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని, ఆయనకు మనమంతా రుణపడి ఉండాలని ఎమ్మెల్యే అజయ్ సూచించారు. ఈ సందర్భంగా కొత్త పంచాయతీల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరు నాయక్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవం కార్యక్రమానికి రఘునాథపాలెం మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 20 గ్రామ పంచాయతీల తండాలని మరియు చిన్న కాలనీని గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ 20 గ్రామ పంచాయతీలకు కూడా ప్రారంభోత్సవాలు చేసుకుని ఈ తండాలన్నింటినీ కూడా స్వయం పరిపాలన వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే విధంగా మరి కార్యక్రమం రూపొందించాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పువ్వాడ ఉదయ్ కుమార్ నగర్ దీన్ని కూడా ఒక గ్రామ పంచాయతీగా మరి ఇవాళ చేసి ఈ గ్రామ పంచాయతీ పరిపాలనలో ఈ కాలనీ మొత్తం కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని తమ తమ తండాలని గ్రామ పంచాయతీలుగా చేసిన కేసీఆర్ గారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. తమ గ్రామాలని తామే పాలించుకునే విధంగా ఓ మంచి అవకాశాన్ని ఇచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్.